फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को गुरुकुलालो खाली पोस्टुलनु एप्पुडु भर्ती चेशारंटू मन लेटेस्ट अपडेट अवडम जरिगिंदी। 10,000 पोस्टुल भर्ती अंटू लेटेस्ट हेडलाइन कूडा चूसुकोवच्चु। प्रति ओक्क कंप्लीट इन्फर्मेशन मन वीडियोलो तेलुसुकुंदाम। टीजीटी पोस्टुलकु संबंधिंचि गानी अलागे टेट डीसी अपडेट गानी कंप्लीट डीटेल मन वीडियोलो तेलुसुकुंदाम। प्रति ओक्करु वीडियोनु लाइक चेसि कामेंट चेयंडि, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। గురుకులాలో ఖాళీల భర్తీ ఎప్పుడు అంటే హెడ్లైన్ చూసుకోవచ్చు। ప్రతిపాదనలు పంపిన ఆమోదించని ఆర్థిక శాఖ అంటూ కూడా చూసుకోవచ్చు। అయితే మనకు రాష్ట్రంలోని గురుకులాల్లో ఖాళీల భర్తీ ముందుకు పడడం లేదు అన్ని వివరాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సొసైటీలు ప్రతిపాదనలు పంపిన సర్కారు ఆమోద ముద్ర వేయడం లేదు। నెలల తరబడి ఫైలు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్లో ఉంది। అన్ని సొసైటీల పరిధిలో దాదాపు 10,000కు పైగా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి। ఏటా గురుకులాల్లో తరగతులకు అప్గ్రేడ్ అవుతుండడంతో సిబ్బంది సరిపోవడం లేదు। దీంతో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో నెట్టుకొస్తున్నారు। అలాగే లక్షల విద్యార్థులు చదువుతున్న నిర్లక్ష్యమే। రాష్ట్ర వ్యాప్తంగా 970 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు అయితే ఉన్నాయి। ఇందులో సుమారు 2,07,000 మంది విద్యార్థులు చదువుతున్నారు। ఇటీవల సర్కారు ప్రకటించిన 80,000 పోస్టుల్లో గురుకులాల్లోని ఖాళీలు కూడా మనకు ఉన్నాయి। వీటిని గురుకులాల్లో రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయాల్సి ఉంది। ఆయా సంక్షేమ శాఖల నుంచి ఖాళీల వివరాలన్నీ ఇప్పటికే ఆర్థిక శాఖకు చేరడం జరిగింది। గతంలోనే బీసీ గురుకులాల పరిధిలో 3,500 పోస్టుల కోసం ప్రతిపాదనలు పంపించారు। అలాగే మనకు అవి ఏండ్ల తరబడి ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి। ఎస్సీ గురుకులంలో 3,000 పోస్టులు, ఎస్టీ విభాగంలో 2,000, మైనారిటీలో 1,500, జనరల్ గురుకులాల్లో 500 చొప్పున ప్రతిపాదించారు। ఇటీవల మొదటి విడతలో 30,000 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అప్రూవల్ చేసింది। కానీ అందులో అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నటువంటి గురుకులాల పోస్టులు కూడా ముచ్చడం మాత్రం లేదంటూ కూడా చూసుకోవచ్చు। అలాగే స్కూళ్ళు అప్గ్రేడ్ అవుతున్న పోస్టులు నింపట్లేదంటూ చూసుకోవచ్చు। గురుకులాల్లో ఏటా ఒక్కో తరగతి అప్గ్రేడ్ అవుతుంది। బీసీ గురుకులాల్లో 119 స్కూళ్ళు గత ఏడాది మనకు జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయ్యాయి। ప్రస్తుతం వీటిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొనసాగుతుంది। వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెకండ్ ఇయర్కు అప్గ్రేడ్ కానున్నాయి। దీంతో మరింత మంది స్టాఫ్ అవసరమైతే ఉంటుంది। ఇప్పటికే అరకొరగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ స్టాఫ్తో చెప్పిస్తున్నారు। పోస్టుల భర్తీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే 2022-23 విద్యా సంవత్సరం నుంచి కొత్త స్టాఫ్ అందుబాటులోకి వస్తుందని సొసైటీలో అధికారులు భావించారు। కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు। గురుకులాల్లో పోస్టుల భర్తీని గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధంగా ఉంది। గతంలో ఆయా పోస్టులను ఏ వివాదం లేకుండా నింపిన అనుభవం బోర్డుకు ఉంది। ఆర్థిక శాఖ మనకు నుంచి ఎలాంటి అనుమతి వస్తే పోస్టుల భర్తీకి రెడీగా ఉన్నామని అధికారులు అయితే చెబుతున్నారు। ఫైలు ఆర్థిక శాఖ వద్ద ఎందుకు ఆగిందో తెలియదని చెబుతున్నారు। అయితే మనకు ప్రతిపాదనలు పంపిన ఆర్థిక శాఖ అయితే ఆమోదం తెలపడం లేదంటూ కూడా చూసుకోవచ్చు। అలాగే మనకు ఇక్కడ అన్ని సొసైటీలో కలిపి మనకు కంప్లీట్ పోస్టులు వచ్చేసి పోస్టులు మనకు 10,000కు ఖాళీగా పైన ఉన్నాయి। చాలా గురుకులాల్లో భారీగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫే, టీజీటీ మినహా మిగతా పోస్టులు నింపాలంటున్న అభ్యర్థులంటూ చూసుకోవచ్చు। టీజీటీ పోస్టులకే టెట్ అవసరం అంటూ కూడా చూసుకోవచ్చు। గురుకులాల్లో నింపాల్సిన 10,000 పోస్టుల్లో ఒక టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టుల భర్తీకి టెట్ అవసరం ఉంటుంది। టెట్ కోసం వీటి భర్తీని ఆపినా మిగతా పోస్టులన్నీ నింపొచ్చు। టీచింగ్ కేటగిరీలో పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ ఇంటర్ డిగ్రీ ప్రిన్సిపల్, నాన్ టీచింగ్ కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్లు, నాన్ టీచింగ్ కేటగిరీలో జూనియర్ అసిస్టెంట్ అలాగే లైబ్రేరియన్ అలాగే ట్యాబ్ అసిస్టెంట్లు తదితర ఖాళీలు ఉన్నాయని కూడా చూసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ చూశారు కదా, సో మనకు గురుకులాల్లో ఈ 10,000 పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారు, ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినా ఆమోదించడం లేదంటూ కూడా అప్డేట్ చూసుకోవచ్చు। అయితే టీజీటీ పోస్టులకు టెట్ అవసరం అంటూ కూడా చూసుకోవచ్చు। సో ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో పోస్ట్ అవుతుంది। ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।